ముందుగా బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి, సదానంద యోగి గారికి, బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారికి నా యొక్క ఆత్మ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇప్పుడు ఇప్పటివరకు విన్నాం మనం అంతా ఫ్రెండ్. మరి ఈరోజు మన యొక్క సబ్జెక్టు సమయాన్ని పొడిగించవచ్చు, కుదించవచ్చు, అది ఎలాగో తెలుసుకుందాం మనం. దానికి మనమే ఉదాహరణ. మరి ఎప్పుడైతే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిందో, లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు జూమ్ వర్క్షాపుల ద్వారా మనకి టైం ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు అన్నమాట. అంత అద్భుతంగా మనం ఎంతో నాలెడ్జ్ని పొందుతూ ఉన్నాం మనం. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఈ 4 నెలలు ఎలా గడిచిపోయాయి అనేది ఆశ్చర్యం వేస్తుంటుంది మనకి. ఎవరైతే ప్రాపంచికంగా ఉన్నారో వాళ్ళంతా దినదిన గండంతో, అనేక రకాల మరి వార్తాపత్రికల సమాచారాలతోటి ఈరోజు ఎలా గడుస్తుందని ఎంతో కష్టంగా గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి ఇదొక ఉదాహరణ. ఇక్కడ మాస్టర్స్, ఓరియన్ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, కాలం అనేది సత్యం కాదని చెప్తున్నారు ఫ్రెండ్. మరి కాలాన్ని ఖచ్చితమైంది అని చెప్పి నమ్ముతాం మనం, కానీ ఈ కొత్త ఎనర్జీలో కాలం అనేది పూర్తిగా మారిపోతూ ఉంది. కొన్ని గంటలు నెమ్మదిగా, మరి కొన్ని గంటలు తొందరగా గడుస్తూ ఉంటాయి. దీన్ని మనం గమనించే ఉంటాం. ఒకప్పుడు 1990స్లో మెడిటేషన్లో కూర్చుంటే 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు, కొన్ని సంవత్సరాలు తర్వాత ఏ ఫ్రీక్వెన్సీని అయితే మనం పొందుతామో, కొన్ని ఎక్కువ సంవత్సరాలు సాధన చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇలా కూర్చొని 1-20 నిమిషాల్లో ఆ ఫ్రీక్వెన్సీని, ఆ స్థితిని మనం పొందగలుగుతూ ఉన్నాం ఫ్రెండ్. మరి ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ సమయం అనేది, ఎనర్జీస్ మొత్తం మారిపోయినాయి. ఈ ఎత్తు మీద ఉన్నటువంటి ఎనర్జీస్ ఈ సమయంలో, కానీ ఇక్కడ భూపరిధి కాలంలో, ఈ భూమి యొక్క పరిధిలో, ఈ భూమి యొక్క కాలంలో కాలం అనేది ఫ్లూయిడ్స్, ద్రవ రూపాన్ని కలిగి ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఈ కాలం అనేది, ఈ ద్రవం ఎట్లాగైతే స్థిరంగా ఉండదో, ఒక చోట ఉండకుండా కదులుతూ ఉంటుందో, అలాగా ఈ కాలం అనేది కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాము. ఒకనొక రాజుగారు ఉన్నారు, చాలా గొప్ప రాజుగారు. ఆయన ఒకరోజు వేటకెళ్ళారు. వేటకెళ్ళినప్పుడు ఒంటరిగా వేటకెళ్ళడం జరిగింది. వేటకెళ్ళిన తర్వాత అడవి లోపల్లోకి డీపర్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే పీపుల్ ఉంటారో అక్కడ ఉన్న పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది, అడవిలో ఉన్నటువంటి తండాలోకి. అక్కడ ఒక అమ్మాయిని చూసి ఈ రాజుగారు ప్రేమలో పడ్డారు, అమ్మాయి ప్రేమలో. ఇంకా అతను ఆమెను అడుగుతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి నీకు ఇష్టమేనా అంటే, ఆవిడ ఏమంటుందంటే, మా నాన్నగారికి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారు. మరి ఆ తండాలో వాళ్ళు చాలా పేద కుటుంబం, ఒకరోజు గడవడానికి మరి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, ఒక కండిషన్ పెట్టారు రాజుగారికి, నువ్వు మొత్తం వదిలేసి మా దగ్గర ఉండి మరి మా పనులు చేస్తూ ఉండేటట్లయితేనే మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పేసి. ఆ రాజుగారు మరి ఆ అమ్మాయిని అంత గాఢంగా ప్రేమించారు, అన్నీ వదిలేసి వాళ్ళ సొసైటీలోనే ఉండిపోయారు. ఇంకా పూర్తిగా వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. ఇతను కొన్ని రోజులు గడిచిపోయాయి. అతను రోజు గడవటానికి ఎంతో వర్క్ చేస్తున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కూలి పని చేస్తున్నాడు. ఒకరోజు పని చేస్తే కానీ ఒక పూట తినడానికి డబ్బులు వచ్చాయి. అంతే కష్టపడుతూ 1-2 పిల్లలు కన్నాడు. తర్వాత వాళ్ళని ఎంతో కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేశాడు. తర్వాత జీవితం గడిచిపోతా ఉంది అలా. ఒక దిగువ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే జీవిస్తారో ఆ రకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు అక్కడ రాజుగారు. చినిగిన చొక్కాలు వేసుకొని, ఒక పూట తినడానికి సరిగా భోజనం లేకుండాను. ఇక పెరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి కూడా పెళ్లి చేసేసాడు వాళ్ళ తండాలో ఉన్నటువంటి పీపుల్స్నే. ఇక పెద్ద వయసు అయిపోయిన తర్వాత అతని భార్య ముసలిది అయిపోయి చనిపోవడం జరిగింది. ఆయన ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో నేను ఎంతగానో ప్రేమించిన భార్య చనిపోయింది, ఇన్ని సంవత్సరాలు ఎంతో కలిసి ఉన్నాం మేము అని అదే పనికి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరో తడుతున్న స్పర్శకి అతను ఉలిక్కిపడి లేవడం జరిగింది. లేచి ఏడుస్తూ ఉన్నాడు, ఇంకా నేను, నా భార్య చనిపోయింది, నా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారేమో తెలియదు, ఎలా ఉన్నారో, వాళ్ళకి రోజు కష్టపడి పనిచేస్తే కానీ ఒక పూట తినడానికి వీలు కుదరదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఇదంతా రాజుగారు అక్కడ నిద్రపోయి కలగని కలలో ఇదంతా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. రాణిగారు ఏం చెప్పారంటే, రాజుగారు మీరు నిద్రపోయి ఏదో కలగన్నట్టున్నారు, మీరు పేదవారుగా ఉన్నట్టుంది, మీ పిల్లలు పేదరికంతో బాధపడటమైంది, ఒక పూట తినడానికి కూడా డబ్బులు లేకపోవటమైంది, మీరు ఇక్కడున్న
రాజ్యానికి మీరు గొప్ప రాజు కదా అని చెప్పేసి కొన్ని క్షణాలు అతను మళ్ళా ఈ ప్రపంచంలోకి వచ్చేసరికల్లా అతను ఎంతో ఆశ్చర్యపోయాడనమాట. అతను ఒక కలలో ఒక 4 గంటల్లో ఏం జరిగిందంటే ఒక జీవితకాలానికి ఏవైతే అనుభవపూర్వకమైన అనుభవాలు పొందవచ్చో అన్ని అనుభవాలు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళని పెద్ద వాళ్ళని చేశాడు, ఆ జనరేషన్ అంతా ఒక 80-90 సంవత్సరాల్లో ఏ ఏ అనుభవాలు పొందవచ్చో ఒక 4 గంటల సమయంలో హాస్టల్గా అనుభవాన్ని పొందడం జరిగింది ఫ్రెండ్. ఇక్కడ మరి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ కాలం అనేది సత్యం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ కాలాన్ని అవగాహన చేసుకోవడానికి ఉన్నత లక్ష్యాన్ని సృష్టించేటటువంటి పనులు మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఉన్నత లక్ష్యాన్ని సృష్టించే పనులు చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఎంతో సమయం ఉంటుంది. ఇంతకుముందు మనకి ప్రేమనాథ్ గారు చెప్పారు ఒక పూర్ణాత్మ అంటే శ్రీకృష్ణ భగవానుడు అని. మరి శ్రీకృష్ణ భగవానుడు అతని యొక్క ఆలోచన విధానం ఏ రకంగా అయితే ఉందో, అతను యుద్ధ రంగంలో ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు, అతనికి ఏ భయం లేదు, ఏ బాధ లేదు, అతనికి టోటల్ పిక్చర్ తెలుసు. అతనికి ఏం జరుగుతుంది, ధర్మ సంస్థాపన జరుగుతుంది ఇక్కడ, ఈ ధర్మ సంస్థాపన కోసం మనమంతా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. కానీ అక్కడ అర్జునుడు ఎవరైతే ఉన్నారో అతను అక్కడున్న దాన్నే చూస్తూ ఉన్నాడు. అయ్యో నా తల్లిదండ్రులు, నా పెదనాన్న ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా అన్నలు ఉన్నారు, ఇక్కడ వీళ్ళందరినీ చంపాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం పూర్ణాత్మ స్థాయిలో ఉండే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉన్నతమైన లక్ష్యాన్ని చూస్తూ ఆ ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటామో ఇక్కడ మనకి సమయమే తెలియదు ఫ్రెండ్స్. సమయం అనేది మనకు ఏర్పడదు. ఉదాహరణకి మనకి ఇష్టమైనటువంటి మూవీకి వెళ్ళాము అనుకోండి, ఒక 3 గంటలు సినిమాకి వెళ్ళాము, చాలా మంచి ఎగ్జైట్మెంట్ ఉండే మూవీ, 3 గంటలు అయిపోయిన తర్వాత అనిపిస్తుంది 3 గంటలు ఎలా గడిచిపోయా అని చెప్పేసి. అలా కాకుండా అదే 3 గంటలు ఆఫీస్లో పని అయిపోయిన తర్వాత బాస్ వచ్చేసి ఈ 3 గంటలు నువ్వు ఇంకా ఎక్కువ పని చేయాలి, నీకు ఇంత పని ఉంది అని చెప్పి మనకు ఒక పని అప్ప చెప్పి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ ఎంతో కష్టంతో మనకి సమయం అనేది ఎంతో కష్టంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మన మనసుకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో దాన్ని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సమయం తెలియట్లేదు. అక్కడ ఈ మనసుని ట్యూన్ చేసుకోవాలి. మనం చేస్తున్న పనిలో ఏదైతే పని చేస్తున్నామో, ఏ పని చేస్తున్నా సరే, ఇంట్లో వంట చేస్తున్నామా, లేదంటే ఇల్లు ఉడుస్తున్నామా, లేదంటే ఏదైనా బుక్ చదువుతున్నామా, లేదా ఒక ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నామా, ఒక పిరమిడ్ని కడుతూ ఉన్నామా, మనం ఏ పని చేస్తూ ఉన్నా సరే ఆ మనసుని దానికి అనుకూలంగా ట్యూన్ చేసుకొని ఎప్పుడైతే మనం పనిచేస్తూ ఉంటామో, మనం ఎటువంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినా సరే ఆ సమయం అనేది తెలియకుండా మనం చేయగలుగుతాం ఫ్రెండ్. ఎంత గొప్ప వర్క్ అయినా సరే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ టోటల్ పిక్చర్ చూడాలని చెప్తున్నారు. ఆ టోటల్గా ఉన్నటువంటి పెద్ద చిత్రాన్ని, ఆ లక్ష్యం, ఏ లక్ష్యం గురించి అయితే పనిచేస్తూ ఉన్నామో మన రోజువారీ కార్యక్రమాల్లో కానీ, భౌతిక జీవితంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ. ఆధ్యాత్మికంగా లక్ష్యం ఏముంటుంది మనకి, మనం ఇంతకుముందు తెలుసుకున్నాము, ఒక పత్రీసార్లాగా మనం అంతా కూడా ఉన్నతంగా ఎదగాలి, ఒక బుద్ధుడిలాగా మనం జీవించాలి, ఒక జీసస్ క్రైస్ట్ లాగా మన యొక్క జీవన విధానం ఉండాలి, ఒక మహమ్మద్ ప్రవక్తలాగా మనం జీవించాలి. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతమైన లక్ష్యం అది, ఎప్పుడైతే ఆ పెద్ద చిత్రాన్ని మనం చూస్తామో దానికి అనుగుణంగా మనం చేసే పనులన్నీ కూడా చెక్ చేసుకోగలుగుతాం. అంత గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని మనం న్యూస్ పేపర్లు చదువుతూ టైం వృధా చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు అర్థమవుతుంది అరే ఇది నా లక్ష్యానికి సరిపోయేదా, సరిపోనుందా అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటామో ఇది నా లక్ష్యానికి సరిపోని, ఇది నేను చేస్తున్న పనులు కానీ, నేను మాట్లాడే మాటలు కానీ, నేను వాడే పదాలు కానీ ఆ లక్ష్యానికి సరికాని విధంగా ఉన్నాయని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం ఫ్రెండ్. ఇంకా ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే మన ఏదైతే ఆలోచిస్తున్నామో మన ఆలోచనలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఆలోచనలు, మన నమ్మకాలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఈ దేన్నైతే నిజమని చెప్పి నమ్ముతున్నామో అదే మన జీవితం అవుతుంది. ఎప్పటికప్పుడు మన ఆలోచనలు గమనించుకుంటూ ఉండాలి, మన నమ్మకాలను గమనించుకుంటూ ఉండాలి. ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు ఒక రోజు 1 గంట మెడిటేషన్ చేయవచ్చు కదా అని చెప్పేవరకన్నా చెప్పామనుకోండి, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు అసలు సమయమే లేదు, 1 గంట కేటాయించడానికి కూడా నాకు ఆ సమయం లేదని చెప్తూ ఉంటారు. మరి మనం కూడా ఎన్నో సందర్భాల్లో నాకు అది చేయడానికి టైం లేదని, ఇది చేయడానికి టైం లేదని, నాకు అంత సమయం లేదని చెప్తూ ఉంటాం. ఆ పదాలు ఎప్పుడు మనం వాడకూడదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్, నాకు ఆ సమయం లేదు అని చెప్పేసి. నేను విశ్రాంతిగా సులభంగా నా పనులు నేను చేస్తాను,
అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోవాలి. దీనికి నాకు ప్రేమనాథ్ గారు ఎంతో స్ఫూర్తినిచ్చారు ఈ విషయంలో. నేను మెడిటేషన్లోకి వచ్చిన కొత్తలో చాలా వర్క్ చేసేవాడిని భౌతికంగా నా వ్యాపార పరంగా. ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 10, 11, 12 మా పిల్లలు కూడా వాళ్ళు పడుకుని నిద్రపోయిన తర్వాత నేను వచ్చేవాడిని. వాళ్ళు లేవక ముందే నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని అన్నమాట. ఎప్పుడు వారానికి 10 రోజులకి చూసేవాడిని మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంట్లో ఉన్నా సరే అంత వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ సేతు వర్క్షాప్స్కి అటెండ్ అయ్యానో, ఈ పూర్ణాత్మ వర్క్షాప్కి అటెండ్ అయ్యానో, ప్రేమనాథ్ గారు ఒకటే చెప్పారు నాకు, అందరికీ చెప్పారు, అది నాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాను నేను. మనకున్న సమయం ఎంతో విలువైనది, మరి ఆ సమయాన్ని ఈ భౌతిక పనుల గురించి మనం వృధా చేయకూడదు. భౌతిక కార్యక్రమాలన్నీ అలవోకగా జరగాలి, మనకు డబ్బు కావాలి, అది అప్రయత్నంగా రావాలి. కానీ మనకున్న సమయాన్ని ఉన్నతమైన జ్ఞానాన్ని పొందడానికి, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి అని ఎప్పుడైతే చెప్పారో దాన్ని నేను తీసుకొని ఆ ఆలోచనని నేను స్ట్రాంగ్గా నమ్మాను, నేను గట్టిగా ఏదైతే నమ్మానో అది ఇప్పుడు నా జీవితంలో వాస్తవ రూపంలోకి వచ్చింది. ఇంతకుముందు నెలలో మొత్తం 30 రోజులు రోజుకి 18 గంటలు పనిచేసేవాడిని, ఇప్పుడు నెలలో ఒక 10 రోజులే పనిచేస్తూ ఉన్నాను నేను. ఆ 10 రోజులు కూడా నాకు ఇష్టమైన టైంలో వెళ్ళి పనిచేస్తూ ఉన్నాను. అంతకుముందు సంపాదించేదానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నాను. మిగిలిన సమయం అంతా కూడా నేను స్పిరిచువల్ వర్క్ చేస్తూ ఉన్నాను, ఆధ్యాత్మికంగా నా ఎదుగుదల గురించి ఇక్కడ ఎంతో వర్క్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మన ఒక నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నామో, నా వల్ల కాదు, నాకు టైం లేదు, నేను చేయలేను, మరి మనం మాట్లాడే మాటని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్. ఈ మాటలు పొరపాటున కూడా రాకుండా చూసుకోవాలి. ఇంకా మన పదాలు, మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవే మన జీవిత వాస్తవంగా రూపొందుతాయి ఫ్రెండ్. ఇంకా ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో, ఏదైతే భౌతికంగా మనకు జీవితం ఏర్పడాలని కోరుకుంటున్నామో, లేక ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నామో, అది ఇప్పుడు ఈ క్షణంలోనే ఉన్నట్లుగా మనం ఫీల్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ రకంగా ఫీల్ అవుతామో ఆ రకమైన జీవితం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మాస్టర్స్ ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు నేను ఈ సమయంలో మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాన్ని నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు నేను ఎంతో ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను, ఇప్పుడు నేను ఎంతో ఆనందాన్ని కలిగి ఉన్నాను, ఇప్పుడు నేను ఎంతో సమయాన్ని కలిగి ఉన్నాను, నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ధ్యాన ప్రచారం చేయడానికి, మరి ఎంతోమందికి జ్ఞానాన్ని అందించడానికి ఎంతో సమయం ఉంది నాకు. ఎప్పుడైతే ఈ రకంగా మన ఆలోచిస్తూ ఉంటామో, ఈ రకంగా భావనలు చేస్తూ ఉంటామో, మనకి సమయం అలా ఏర్పడుతుంది, సమయం కూడాను. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మన ఆలోచనలు బట్టి, మనకున్నటువంటి భావాలు బట్టి మన సమయం ఎంతో ఎక్కువగా నా జీవితంలోనే జరిగింది. రోజుకి 20 గంటలు 18 గంటలు నేను చాలా బిజీగా ఉండేవాడిని అని చెప్పి చెప్తుండేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఎంతో టైం ఉంది, ఎంతో సమయం ఉంది, ఎంత కావాలంటే అంత. ప్రతి ఒక్క వర్క్షాప్కి అటెండ్ అవుతూ ఉంటా, పూర్ణాత్మ వర్క్షాప్కి, సేతు వర్క్షాప్కి, డిఎన్ఏ వర్క్షాప్కి, ఇన్నర్ జర్నీ వర్క్షాప్కి, ప్రతి ఏ వర్క్షాప్ చెప్పినా సరే అన్ని వర్క్షాప్లకి అటెండ్ అవడానికి కావాల్సిన సమయం నా దగ్గర ఉంది. అంతేకాకుండా నా భౌతిక జీవితం, దానికి సంబంధించి కూడా నేను పనులు చేసుకోవడానికి, డబ్బు సంపాదించడానికి కావాల్సిన సమయం కూడా నా దగ్గర ఉంది ఫ్రెండ్. ఎప్పుడైతే మనం ఈ యొక్క నాలెడ్జ్ని మనం తెలుసుకొని మన లోపల ఇన్పుట్ చేసుకుంటామో, ఆ రకమైన భావాలను కలిగి ఉంటామో, అంతేకాకుండా మనం పెద్ద చిత్రాన్ని చూస్తామో, మనకేం కావాలి ఈ వారంలో, నేనేమి పనులు సాధించాలి, ఈ సంవత్సరంలో ఏమి సాధించాలి, ఒక 5 సంవత్సరాల వరకు నేను ఏ రకంగా ఉండాలి, ఒక 10 సంవత్సరాల్లో నన్ను ఏ రకంగా చూసుకోవాలి, దాన్ని మనం ఎప్పుడైతే ఒక ప్రణాళిక ప్రకారం మనం ఒక పెద్ద చిత్రాన్ని చూస్తూ మనకి మనం ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటామో, మన జీవితం అటువైపు ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలా మనం చేస్తూ ఉంటామో మనకి ఆ సమయం అనేది కుదించబడుతుంది, ఎంతో సమయం ఉంటుంది, మనం ఇంకా ఎక్కువ పనులు చేయగలుగుతాం, ఎక్కువ పనులు చేయడానికి మనకి సమయం అనేది ఉంటుంది ఫ్రెండ్. మరి దీని గురించి మనం చక్కగా ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాము. ఈ సమయం గురించి, సమయాన్ని పొడిగించుకోవడానికి, మన జీవితంలో ఎన్నో పనులు చేయడానికి, సమయాన్ని కుదించడానికి ఒక 10 నిమిషాలు చక్కగా మెడిటేషన్ చేద్దాము. అందరం కూడా హాయిగా ధ్యానంలో కూర్చుందాం.
ఏ పని చేస్తున్నా మనం మన మనసు పెట్టి పూర్తి వర్తమానంలో ఉండి ఆ పని చేస్తూ ఉండాలి ఫ్రెండ్. మరి దాని గురించి చక్కగా మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మన వర్తమానంలో జీవించడానికి, వర్తమానంలో ఉంటూ మన రోజువారీ పనులు చేయడానికి హాయిగా కూర్చుందాము. మూడు సార్లు హడంగా శ్వాస తీసుకునేది వెళ్దాం. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తుండండి. కొంతమందికి వెలుగులు కనిపించవచ్చు, రంగులు కనిపించవచ్చు, ఎవరో ఒక మాస్టర్స్ ఉన్నట్లుగా కనిపించవచ్చు. ఆ వెలుగు, ఆ రంగులు మీ లోపలికి రావాలని ఇన్వైట్ చేసుకోండి. ఎవరైతే మాస్టర్స్ కనిపిస్తున్నారో వాళ్ళు ధ్యానం చేయాలని కోరుకోండి. మీతో కూర్చొని మీ యొక్క పూర్ణాత్మని పూర్తిగా మీలోకి ఆహ్వానించండి. ఒక బ్రహ్మాండమైన వెలుగు మీ యొక్క సహస్రారం నుంచి మీ తల భాగం, మీ భుజాలు, మీ యొక్క పొట్ట వరకు, మీ యొక్క కాళ్ళు, చేతులు పూర్తిగా ఆ వెలుగుతో నిండిపోతూ ఉన్నట్లుగా చూడండి. నేను నా పూర్ణాత్మ పూర్తిగా పూర్ణాత్మ స్థితిలో ఉన్నాను అని సంకల్పం చేసుకోండి. మీ యొక్క జీవితంలో, మీ యొక్క రోజువారీ పనుల్లో ఏవైతే అనవసరమైన వాటితో అనుసంధానమై ఉన్నారో, అనవసరమైన వాటితో కనెక్ట్ అయి ఉన్నారో, ఈ పూర్ణాత్మ స్థితిలో ఉండటానికి అడ్డుపడేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్షణమే నా నుంచి పూర్తిగా విడుదలవ్వాలి అని సంకల్పం చేసుకుంటున్నాను. సమయాన్ని వృధా చేసే విధంగా నా యొక్క శక్తిని హీనపరుచుకునే విధంగా, శక్తిని తగ్గించుకునే విధంగా ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ నా నుంచి ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. మనమంతా పూర్ణాత్మ స్థితిలో ఉండి ఈ ప్రాసెస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా పూర్తిగా పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. మీ యొక్క పూర్ణాత్మ ఎనర్జీని శ్వాసించండి. నా యొక్క దివ్యత్వాన్ని నేను శ్వాసిస్తున్నాను అని సంకల్పం చేసుకోండి. ఆ శ్వాస ద్వారా ఆ వెలుగులు మీ లోపలికి నిండిపోతూ ఉన్నట్లుగా చూడండి. మీ జీవితానికి సంబంధించినటువంటి పెద్ద చిత్రాన్ని చూడాలని కోరుకోండి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఉన్నటువంటి పెద్ద చిత్రాన్ని చూడాలని కోరుకోండి. ఏవైతే నమ్మకాలు అడ్డుపడుతూ ఉన్నాయో ఆ నమ్మకాలన్నింటినీ ఈ క్షణమే విడుదల చేస్తున్నానని కోరుకోండి. ఎన్నో పరిమితులు, ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా నాకు అడ్డుపడే ప్రతి ఒక్కదాన్ని ఈ క్షణమే నేను విడుదల చేస్తున్నాను.
మీరు రోజు ఎవరితైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, మీరు ఎవరిని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షమించమని కోరుకోండి. ఎప్పుడైతే పూర్తి క్షమాతత్వంతో ఉంటామో, ఎదుటి వాళ్ళని క్షమిస్తామో, ఎదుటి వాళ్ళని క్షమించమని కోరుకుంటామో, అప్పుడు మన సమయం ఎంతో పొడిగించబడుతుంది ఫ్రెండ్స్. పోరాటాలు ఉండవు అక్కడ, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, సమస్యలు ఉండవు. ఏం లేనప్పుడు మనకెంతో సమయం ఉంటుంది ఉన్నతమైన వృత్తి చేయడానికి. అందరినీ క్షమించమని అడుగుదాం. నా వల్ల ఇప్పటివరకు ఎవరైనా బాధ పెట్టి ఉన్నా, నేను ఎవరినైనా బాధ పెట్టినా వాళ్ళందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. నన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ క్షమిస్తున్నాను. మీ నుంచి ఆ భావాలు వాళ్ళ హృదయానికి తాకాలని కోరుకోండి. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, ప్రాపంచికంగా బయట కానీ, మీరు పనిచేస్తున్న దగ్గర కానీ, ఇష్టం లేకుండా పనిచేస్తూ ఉంటాం, తిట్టుకుంటూ పనిచేస్తూ ఉంటాం. ఖచ్చితంగా చేయాల్సిందే, మనం చేయాల్సిన పని. అయినా సరే అక్కడ ఎప్పుడైతే ఇష్టం లేకుండా తిట్టుకుంటూ వ్యతిరేకతతో మనం పనిచేస్తూ ఉంటామో, మన ఆలోచనలు అక్కడ ఒక అడ్డుగోడలాగా ఏర్పడతాయి. చాలా ఈజీగా అయిపోవాల్సిన పని ఎంతో కష్టపడి చేయాల్సి వస్తూ ఉంటుంది, భారంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏ పనులైతే మనం మన నిత్య జీవితంలో కష్టంతో చేస్తూ ఉన్నామో, బలవంతంగా చేస్తున్నామో, చేయాలి తప్పదు కాబట్టి చేస్తున్నామని చేస్తూ ఉన్నామో, వాటన్నిటికి కూడా మన నుంచి ప్రేమని కాంతిని పంపించండి ఫ్రెండ్స్. ఇంట్లో వస్తువులకు అయ్యవచ్చు, మీరు చేస్తున్న ఉద్యోగానికి అవ్వచ్చు, మీరుంటున్న గదికి రూమ్కి అయి ఉండవచ్చు, మీతో ఉంటున్న వ్యక్తులు అయి ఉండవచ్చు. బలవంతంగా వ్యక్తులతో జీవించి ఉండాల్సి అవసరం వస్తుంది, ఎందుకంటే వాటి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. వ్యక్తుల వలన, ఆ ఉద్యోగం వలన, ఆ చేస్తున్న పనుల వల్ల, ఆ బలవంతంగా కష్టంతో కాకుండా ఇష్టపూర్వకంగా ఆ పనులు నేను చేయాలని కోరుకోండి. ఇష్టంతో ఆ వ్యక్తులతో ఉండాలని కోరుకోండి. ఆ బయట వ్యక్తుల్ని, బయట పరిస్థితుల్ని మార్చే దానికన్నా దానికి ఇబ్బందిగా ఉన్నటువంటి కోణం నాలో ఏదైతే ఉందో, ఆ కోణాన్ని ఈ క్షణం నేను మార్చుకుంటున్నాను. అంగీకరించకుండా మొండిగా ప్రవర్తిస్తున్నటువంటి కోణాలు నాలో ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా పూర్ణాత్మ శక్తితో నింపబడాలని కోరుకోండి. ఆ పూర్ణాత్మ శక్తితో నింపబడి ఆ కోణాలన్నీ కూడా కరిగిపోయి కాంతిగా మారాలి. ఏదైతే లేదని మీరు ఫీల్ అవుతున్నారో మీ జీవితంలో, ఆ లేదు అన్నదానికి కూడా ఎంతో ప్రేమను పంపించండి. ఆ లేని దాన్ని ఎంతో ప్రేమించండి, దాన్ని దాంతో స్నేహం చేయండి. ఎప్పుడైతే మనం ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఉంటామో అక్కడ మనకి సమయం తెలియదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే కష్టంగా, ఇబ్బందిగా పనులు చేస్తూ ఉంటామో, జీవిస్తూ ఉంటామో అక్కడ ఎంతో సమయం ఒకరోజు ఒక సంవత్సరంలా గడుస్తూ ఉంటుంది. మీ యొక్క పూర్తి జీవితంలో, ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితంలో మీ పూర్ణాత్మ స్థితిలో ఉండటానికి వ్యతిరేకంగా ఏర్పడి ఉన్న అన్ని ఎనర్జీస్ ఈ క్షణమే ధ్యానం చేసి రిలీజ్ అయి కాంతిగా మారాలని కోరుకోండి. వ్యతిరేకంగా జీవించడం ద్వారా, వ్యతిరేకంగా బలవంతంగా పనులు చేయటం ద్వారా, కష్టపడి ఉండటం ద్వారా ఏదైతే పనులు మీకు ఇంకా కష్టంగా ఉన్నాయని అనుకుంటున్నారో, ఎవరైతే వ్యక్తులు మీకు ఇబ్బందికరంగా ఉన్నారని అనుకుంటున్నారో, వాళ్ళకి మీకు మధ్యలో సమన్వయంతో కూడిన ఎనర్జీస్ ఏర్పడాలని కోరుకోండి.
ఒక అవగాహనతో కూడినటువంటి ఎనర్జీస్ ఏర్పడాలని కోరుకోండి. ఎప్పుడైతే అవగాహన ఉంటుందో, ఎప్పుడైతే సమన్వయం ఉంటుందో, అర్థం చేసుకోగలుగుతాం అప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని అధిగమించగలిగే శక్తి ఈ క్షణమే మీ పూర్ణాత్మ ద్వారా మీకు ఏర్పడాలని కోరుకోండి. ఒక 5 నిమిషాలు చక్కగా ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కదానికి, మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క వ్యక్తికి మీ నుంచి ప్రేమ తరంగాలు అందాలని కోరుకోండి. వాళ్ళు మీ జీవితంలో ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను ఫ్రెండ్స్. ఏదైతే మీకు మీ జీవితంలో కావాలని కోరుకుంటున్నారో అది ఈ క్షణంలో ఇప్పుడే మీ జీవితంలో ఏర్పడి ఉన్నట్లుగా చూడండి. ఒక మంచి ఉద్యోగం లేదా ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి సంబంధ బాంధవ్యాలు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎంతో ప్రేమగా నాతో ఉన్నారు, ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తూ ఉన్నారు. ఆర్థిక పరంగా ఎంతో స్థిరత్వంతోనే ఉన్నానని కోరుకోండి. ఆర్థికంగా ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో ఈ క్షణమే నేను ఎంతో సమృద్ధితో ఉన్నాను. నేను ఎంతో ఆరోగ్యవంతమైన శరీరాన్ని కలిగి ఉన్నాను, ఎంతో ఫిట్నెస్తో ఉంది నా శరీరం. ఈ ఆరోగ్యంగా ఉండటానికి ఏ అలవాట్లయితే అడ్డుపడుతున్నాయో, కాఫీలు, టీలు, సిగరెట్లు, అనవసరమైన వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, పనికిరాని విషయాలని సేకరించటం, వాటన్నిటినీ ఈ క్షణమే విడుదల చేసి పూర్తి విశ్రాంతితో ఉన్నట్టుగా చూడండి మిమ్మల్ని మీరు. ఏదైతే 1 సంవత్సరం తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో 1 లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్యం కోసం అవసరమైనటువంటి వ్యక్తులు, అవసరమైనటువంటి సమయము, ఆ లక్ష్యానికి అవసరమైనటువంటి ఎనర్జీస్ ఈ క్షణమే నా చైతన్యంలో ఏర్పడి ఉన్నాయని కోరుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ మీకు సహకరిస్తున్నట్లుగా చూడండి. ఒకటే ఫ్రెండ్స్, మనకి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి, ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగాలి, భౌతికంగా ఆనందంగా జీవించాలి. ఒక బుద్ధుడిలాగా, ఒక జీసస్ లాగా, ఒక పత్రిజీలాగా, ఒక కృష్ణుడిలాగా ఆ పూర్ణాత్మ స్థితిలో ఉండాలని కోరుకోండి. ఆ స్థితిలో ఉండటానికి అవసరమైనటువంటి అందరూ ఈ క్షణమే మీకు కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్ళడానికి మీకు ఎంతో సహకరిస్తూ ఉన్నట్లుగా చూడండి. ఈ
ఈ యొక్క ఎనర్జీస్ మన యొక్క మెదడు కణాల్లోను మెదడులోను మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అణువుల్లో పరమాణువుల్లో పూర్తిగా నింపబడాలని కోరుకోండి. ఈ ప్రకృతిని కృతజ్ఞతలు తెలియజేయండి. ప్రకృతికి నిరంతరం ఈ ప్రకృతికి మనకు ఎంతో సహాయపడుతూ ఉంది మన యొక్క లక్ష్యాలని చేరుకోవటానికి. ఆఖరి 3 నిమిషాలు హాయిగా కూర్చుందాం. మీ ఇన్నర్కి పూర్తిగా కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. నా యొక్క ఇన్నర్ని వినగలిగేటటువంటి సామర్థ్యం నాకు ఏర్పడాలని సంకల్పం చేసుకోండి. ఇన్నర్ నుంచి వస్తున్నటువంటి వాయిస్, ఇన్నర్ నుంచి అందుతున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకుని ఆచరించగలిగే ఫ్రీక్వెన్సీ నాలో ఏర్పడాలి. నా యొక్క సమయము, నా యొక్క జ్ఞానము, నా యొక్క ధనము పూర్తిగా ఈ విశ్వ కళ్యాణానికి వినియోగించబడాలని కోరుకోండి. నేను ఎంతో ఆనందంగా జీవిస్తూ భౌతికంగా నా సమయం పూర్తిగా విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి. నా జ్ఞానం ఎంతోమంది ఆత్మజ్ఞానులుగా తయారు చేయడానికి ఉపయోగపడాలి. ఈ భూమండలం అంతా ధ్యాన శక్తితోటి, పిరమిడ్ శక్తితోటి, శేఖాహార శక్తితో నింపబడాలని కోరుకోండి. ఒక్క నిమిషం, ఆఖరి 1 నిమిషం. ప్రకృతి శక్తులతోటి, మన యొక్క మార్గదర్శకులతోటి, గైడ్ ఏంజిల్స్ తోటి, మన యొక్క పూర్ణాత్మతోటి నిరంతరం పూర్తిగా అనుసంధానం ఏర్పడి ఉండాలని కోరుకుందాం. సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్
ఓకే ఫ్రెండ్, నెమ్మదిగా రెండు చేతులు ఓపెన్ చేసి తల మీద ఉంచుకుందాము. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు ఓపెన్ చేసి కళ్ళు రెండు తెరుద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఎప్పుడైతే మనం చేస్తున్న పనిని ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటామో, వర్తమానంలో ఉంటామో, అప్పుడు మనం సమయాన్ని ఎంతో కుదించవచ్చు, పొడిగించవచ్చు, మన చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక వ్యక్తి జాబ్ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతను అతను జాబ్ చేయడానికి ప్రతిరోజు, ఆ రోజు అనిపించింది జాబ్ చేయడానికి కాకుండాను నీకు పంటి సమస్య ఉంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళు అని చెప్పేసి. అతను గిల్టీ ఫీల్ అవుతున్నాడు, అరే నేను ఉద్యోగం చేయడానికి వెళ్ళాలి కదా, ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మరి జాబ్ సెర్చింగ్ గురించి కోసం వెళ్ళాలి, అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తున్నాను, అనవసరంగా డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నానని చెప్పేసి అయినా సరే తన ఇన్నర్ని వాయిస్ విని అతను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారితో పరిచయం ఏర్పడి తన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది తనతో చర్చించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఒక ఉద్యోగం ఉంది, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ నీలో ఉన్నాయి, నువ్వు వెళ్ళి కలిస్తే అతను నీకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా అతను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి అక్కడ జాబ్ పొందడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్నర్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతూ ఉంటామో, ఆ ఇన్నర్ మనల్ని ఎంతో ఆనందంగా ఉంచడానికి, ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మన ఇన్నర్తో కనెక్ట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత అద్భుతమైన అవకాశం మీ అందరూ నాకు అందించినందుకు శ్రీధర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.